థర్డ్ వేవ్ మీరు అన్నట్టు మనము ఈసారి మనం చూసుకుంటే ఎక్కడేంటో మిగతా కంట్రీస్ చూసుకుంటే ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ సీబీఆర్టీ ఎక్కువ ఉంది, బట్ మోర్టాలిటీ తక్కువనే ఉంది స్టిల్. అంటే ఇప్పుడు ఇండోనేషియా, మలేషియా, మయన్మారు, మాల్దీవ్స్, ఫిలిప్పీన్స్, సౌత్ కొరియా, జపాను ఇవన్నిట్లో వాళ్ళకు మోర్టాలిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. మనకు సెకండ్ వేవ్లో మోర్టాలిటీ వచ్చిపోయింది కాబట్టి మోస్ట్లీ థర్డ్ వేవ్లో అంత ఉండకపోవచ్చు అనే నా అభిప్రాయం. సో బట్ ఏదేమైనా మన యొక్క ప్రికాషన్స్ ఉండడం మంచిది, కానీ అంత సీవియారిటీ నాకు ఛాన్సెస్ తక్కువ అనిపిస్తున్నాయండి. ఇప్పుడు ప్రజెంట్గా అంటే చూస్తే చిల్డ్రన్ కూడా ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి కొద్దిగా, కానీ మరీ అంత మేజర్ ఉండకూడదు. ఎందుకంటే ఇమ్యూనిటీ జనరల్గా చిల్డ్రన్స్కు ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుంది. దట్ విల్ ప్రివెంట్ ఫర్దర్ ఎనీ ఫర్దర్ కాంప్లికేషన్ కానీ ఫర్దర్ సీవియారిటీ. డెఫినెట్గా చిల్డ్రన్ మోర్టాలిటీ అనేది లాస్ట్ టైం ఇప్పటిదాకా ఎప్పుడు కాలేదు. ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్లో చిల్డ్రన్ మోర్టాలిటీ లేదు. సో ఇప్పుడు కూడా ఏముండదు, మోస్ట్లీ ఉండకపోవచ్చు, ఉండకూడదు కూడా. ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే మెయిన్లీ డెంగ్యూ ఉంది కాబట్టి లాస్ట్ మనకు 3-4 ఇయర్స్ క్రితం చూస్తే మనకు ఇండియాలో డెంగ్యూ యాక్చువల్గా చాలామంది మోర్టాలిటీ పడ్డారు, మోర్టాలిటీ పడిన, బట్ మనకు నంబర్స్ మనకు తెలియదు. చాలామంది కొంతమంది ప్లేటెలెట్ ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వడము, అప్పుడు కూడా బెడ్స్ దొరకకపోవడము, ప్లస్ సీవిఆర్టీ బ్లీడింగ్ అవ్వడము, మోర్టాలిటీ ఉండేది లేదని అంటలేను. బట్ అంతకంటే ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మాత్రం మనకు డెంగ్యూ సీవిఆర్టీ లేదు కాబట్టి వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ ఓన్లీ కోవిడ్. మనకు అంటే సింప్టమ్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి, కొంత నంబర్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి అంత పెద్దగా లేదు సింప్టమ్స్, ఇవ్వలే మైల్డ్ సింప్టమ్సే ఉన్నాయి కాబట్టి అన్ని 3-4 డేస్ 4-5 డేస్లో రికవర్ అవుతున్నారు. డెంగ్యూ ఏమైతే డెంగ్యూ కూడా 4-5 డేస్ ఉంటుంది. సో వేట్ సి ఎక్కడ ఉంటుందా మెయిన్ డెంగ్యూ కూడా దీనికి డిఫరెంట్ ఉంటుంది. డెంగ్యూ అయితే మనకు మెయిన్ ప్లెంటీ ఆఫ్ హైడ్రేషను, లిక్విడ్స్ తీసుకోవడము, మానిటర్ ప్లేట్లెట్స్ మానిటర్ చేయడం, దట్ ఈస్ డెంగ్యూలో మెయిన్గా. ఈ కోవిడ్ అందరికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎవ్రీబడి నోస్, మోస్ట్ 99.99% ఎవ్రీబడి నోస్ ద కోవిడ్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి లాస్ట్ టైం. అంటే డిఫరెంట్ డిఫరెంట్, లాస్ట్ టైం మనకు కొంతమంది డయేరియా, కడుపులో నొప్పి, మోషన్స్ అవ్వడము, వామిటింగ్ అవ్వడము డిఫరెంట్గా ఉండే సింప్టమ్స్. కొంతమందికి ఐస్ రెడ్ కావడము, హెడేక్ రావడము డిఫరెంట్, కొంతమందికి నోస్ బ్లాక్ కావడము, రన్నింగ్ నోస్. అందుకని ఈసారి సింప్టమ్స్ ఇంకా మనకు పూర్తిగా తెలియదు కాబట్టి వి కాంట్ టెల్. ఏదైనా మనకు మెయిన్గా ఒకటి, ఫస్ట్ కోవిడ్ అందరూ ఎవ్రీబడి నోస్ కోవిడ్ మనకు థర్డ్ వేవ్ వస్తుందని కూడా గవర్నమెంట్ కూడా చెప్పింది. అంత ఈవెన్ ఫ్యూచర్లో కూడా మనం ఎట్లా హాస్పిటలైజేషన్ బెడ్స్ కానీ అన్నీ రెడీ ఉన్నవి. సో దాని ప్రకారం పోతే మనం ఏదైతే ఇంతకుముందు మనం అంత సీవియర్గా కొద్దిగా పాటించామో ఆ యొక్క కోవిడ్ నిబంధనలు అది ఒక్కటి పాటిస్తే సరిపోతుంది మెయిన్గా. అలా అని అంటే పబ్లిక్ కూడా అవేర్నెస్ ఇంకా పెరిగింది, బాగానే పెరిగింది, బట్ స్టిల్ వాళ్ళు ఏంటంటే లైట్ తీసుకుంటారు. అది ఆ యొక్క కేర్లెస్నెస్ అనేది మానేస్తే మనకు బాగుంటుంది. సో దాన్ని ఏదైనా కానీ సీరియస్గా తీసుకోవాలి ప్రతి ఇష్యూస్ను కూడా. మెయిన్గా మాస్క్ పెట్టుకోవాలి, ఎందుకంటే చాలా వాళ్ళలో ఏం లేదు కదా, బాగుంది కదా అనుకుంటున్నారు, కానీ నెవర్ ఎవర్ టెల్ హౌ కమ్ ఇట్ అనేది. సో బెటర్ అవాయిడ్ ఇట్స్, టేక్ ద ప్రికాషన్స్ ఫర్ బోత్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు చూస్తే అకార్డింగ్ టు ద ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం అయితే డెంగ్యూ పాజిటివ్స్ ఉన్నాయి కంపేర్ టు కోవిడ్. డెంగ్యూ అంతే మళ్ళీ సేమ్, ఇప్పుడు మన వర్షాలు పడ్డాయి కదా, మళ్ళీ వర్షాలు ఇది జస్ట్ మన సీజన్ కూడా ఎవ్రీ ఇయర్ డెంగ్యూ జనరల్గా అయితే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అలా ఉంటుంది. సో లాస్ట్ 2-3 ఇయర్స్కు మనం ఈ కోవిడ్ లేనప్పుడు కూడా సేమ్ అదే సీజన్లో ఆగస్ట్ సెప్టెంబర్ అట్లా ఉంటుంది, జనరల్గా 2-3 మంత్స్ ఉంటుంది అది. సో ఇది బికాస్ ఆఫ్ ఇది సార్ ద వైరస్, ఎందుకంటే మెయిన్ మస్కిటోస్. ఇప్పుడు మస్కిటోస్ లాస్ట్ ఇయర్ తక్కువ ఉన్నాయి మీకు తెలుసు, ఇప్పుడు ఈ సంవత్సరం మస్కిటోస్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా. సో ప్రికాషన్ తీసుకుంటే బెటర్ ఆల్వేస్. థ్యాంక్ యూ అండి.